మేము పటాన్చేరు నుంచి వచ్చినాం. మా బాబు 8 మంత్స్లో డెలివరీ ఉండే, మా వైఫ్కి 8 మంత్స్లో డెలివరీ ఉన్నప్పుడు మా బాబు గ్యారంటీ ఇవ్వలేరు, అంటే 50-50 చాయిస్ అన్నారు, తర్వాత అసలు గ్యారంటీ ఇవ్వలేరు. మేము ప్రేయర్ టవర్స్కి కాల్ చేసి ప్రేయర్ చేయించినాం. ప్రేయర్ చేయించిన తర్వాత మా బాబు నార్మల్ స్థితికి వచ్చిండు. బెల్లంపల్లికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాం. ప్రేయర్ చేయించాం. 8 మంత్స్లో పుట్టిన, ఇప్పుడు యాక్టివ్ ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు బాబు, బాగున్నాడు. గట్టిగా చప్పట్ కొట్టాలా? 8 మంత్ బేబీస్ గురించి డాక్టర్ చెప్తుంటారు చాలా కష్టం అని, కానీ ఆ బిడ్డ చూడండి, చక్కగా ఆరోగ్యమైనటువంటి బిడ్డని దేవుడు ఇచ్చినందుకు గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. మంచి బిడ్డతో ఈ రాత్రి, ఎందుకు అంటే ఏ కష్టం వచ్చినా ఎవరి మీద ఆధారపడాలి మనం? ప్రభు అందరు చెప్పండి. ఎందుకంటే ఆయన నమ్మితే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అటు ఇటు మైండ్ ఆలోచిస్తే ఏం చేయలేడు ఆయన. అంటే సృష్టికర్తని, గర్భములో బిడ్డని రూపించిన వాడు ఆయనే. ఆమెన్. కాబట్టి ఆయనే చేయగలిగిన దేవుడు అని నమ్మినప్పుడు ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదమ్మా. నా సాక్ష్యం ఏంటిదంటే, నాకు 8 మంత్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ, బాబుకి కిడ్నీలో 2 కిడ్నీలు వాపు ఉన్నాయని చెప్పారు. అయితే ఇక్కడికి సండే వచ్చిన, మండే రోజు ఏదైంది డిసైడ్ అవుతాం, ఉంచాలా తీసేయాలా అన్నారు. అయితే నా స్వార్థం, నేను అప్పటికి ఫాస్టర్ గారు వాళ్ళు అన్నారు ఆయిల్ ఎనెండింగ్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ రావద్దంటే, ఎట్లయినా మన బిడ్డ మీద మనకు తీపి ఉంటుందని నాకు ఆ విధంగానే మళ్ళీ వచ్చిన నా స్వార్థంతో ఇక్కడికి వచ్చి నేను చేయించుకున్నా. అమ్మగారు అన్నారు మీకు అంత నార్మల్ వచ్చిద్దమ్మా అన్నారు. అక్కడికి వెళ్ళినాక ఆమె మేడమే ఉంచాలా తీసేయాలన్నా, ఏం కాదమ్మా పుట్టిన తర్వాత ఆపరేషనే ఏదో అవుతుంది 1 ఇయర్ వరకే అన్నారు. కానీ 3 మంత్స్ పుట్టిన తర్వాత 3 మంత్స్కే మొత్తానికే నార్మల్ వచ్చింది, 2 కిడ్నీలు నార్మల్ అయిపోయినాయి. ఇది ఫస్ట్ రిపోర్ట్ అమ్మా? ఇది ప్రెగ్నెన్సీతో 8 మంత్స్ ఉన్నప్పుడు. 8 మంత్స్ ఉన్నప్పుడు రిపోర్ట్ అంటండి, కిడ్నీ ప్రాబ్లం ఉందని బాబుకి. చూడండి, ఇది స్కానింగ్, కిడ్నీ ప్రాబ్లం ఉందని స్కానింగ్ సహోదరి చెప్తుంది కదా. కానీ ఆయిల్ అనంటింగ్ అయినాక తీసేయాలి ప్రెగ్నెన్సీ అన్నారట. కానీ ఆయిల్ అనంటింగ్ సర్వీస్ తర్వాత ప్రేయర్ చేయించుకున్నాక దేవుడు అద్భుతంగా ఈ బిడ్డకి నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పుట్టినాక ఆపరేషన్ చేయాలన్నారట. ఇప్పుడు ఏమీ లేదు, చక్కగా ఉన్నాడు, దేవుడు మంచి బిడ్డని ఇచ్చాడు. ఈ రాత్రి కూడా 8 మంత్స్, 1 ఇయర్ వరకు చూస్తూనే ఉండాలి, 3 మంత్స్కి ఒకసారి స్కానింగ్ అన్నారు. కానీ 3 మంత్స్లోనే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యంగా బాబు హల్లెలూయా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కాబట్టి ఈరోజు మీరు కూడా విశ్వసించండి. బిడ్డలు లేని తల్లులు, ఒకవేళ మీకు గర్భసంచులు ఏదైనా ప్రాబ్లం ఉంది ప్రెగ్నెన్సీలో కానీ, మీరు కూడా నమ్మండి, మీకు కూడా చక్కటి బిడ్డని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్. వెళ్ళేదాన్ని. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా పరీక్షింపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా పరీక్షింపబడి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వారు ప్రపంచాన్ని గడగడలాడించినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షించినాడు. హల్లెలూయా. పరీక్షలు లేకుండా మనకి కిరీటం అనేది లేదు. ఇది మనసులో పెట్టుకోండి క్రైస్తవులు. పరీక్షలు లేకుండా గాడ్ విల్ నాట్ గివ్ యు క్రౌన్. పరీక్షలు లేకుండా డోంట్ ఎక్స్పెక్ట్ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీవు శ్రమ పడాలా. ఆమెన్, ఆమెన్. శ్రమలు లేకుండా కిరీటం లేదు. యోసేపు మెడలో బంగారు గొలుసులు పడకముందు ఆయన చేతులకి ఉక్కు సంకెళ్ళు పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా. యోసేపు జీవితంలో ఆయన భవనం ఎక్కక ముందు ఆయన బావిలో ఉన్నాడు. చప్పట్లు కొడదాం. బావి తర్వాతనే భవనం చేతులు పైకెత్తి నమ్మిన వారు చప్పట్లు కొట్టాలా? నీకు భవనం కావాలంటే నువ్వు బావిలోకి వెళ్ళాలా? హల్లెలూయా. అన్ని ఆశీర్వాదాలు కావాలంటే కొన్ని శ్రమలు నువ్వు అనుభవించాలా? దేవుడు కొన్నిసార్లు అణిచివేస్తాడంతే, నిన్ను ఒంటరి వాడిగా చేసేస్తాడంతే, నీవు చెయ్యని నిందలు నీ మీద పడతాయి అంతే, అబద్ధ మాటలు నీ మీద పడతాయి అంతే. నీ భర్త నిన్ను పళ్ళను కొట్టగానే బ్యాగ్ తీసుకొని పుట్టింటికి వెళ్ళటం కాదు, నీ ఉంటే నాకు చాలా ఇస్తాయ్యా,
నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నా భర్త చేతిలో నేను చనిపోతాను కానీ నా భర్తను మొదటి ప్రేమతోనే నేను ప్రేమిస్తా. చేతులు పైకెత్తి గట్టిగా. మనకేంటిదంటే ఈరోజు యేసయ్య నమ్ముకోవాలా, రేపు భవనం ఎక్కాలా? ఈరోజు యేసయ్య నమ్ముకోగానే రేపు అన్ని అప్పులు క్లియర్ అయిపోవాలా? ఈరోజు యేసయ్య నమ్ముకోగానే అన్ని మంచి జరిగిపోవాలా? నో. ఆ డాక్టర్ని కాదు, ఆ సిద్ధాంతం కాదు. క్రైస్తవులమైన మనము శ్రమలు అనుభవించాలి. ఎందుకంటే దేవుడే కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు, అణచివేస్తాడు, నలగగొడతాడు. ఎందుకు? ఎందుకు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి పరీక్షిస్తాడు. హల్లెలూయా. యోసేపుని దేవుడు భవిష్యత్తులో నమ్మి ఒక గవర్నర్గా బ్లెస్ చేయాలి అంటే ఫస్ట్ పోతీఫర్ భార్య వచ్చి యోసేపుని టెంప్ట్ చేయాలి. అదే పరీక్ష. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. చూడండి, ఆ పోతీఫర్ భార్య వచ్చి యోసేపుని టెంప్ట్ చేస్తూ ఉన్నది, శోధిస్తున్నది. ఆ టైంలో ఆ శోధనను జయించి పరీక్షలో ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడు. గట్టిగా ఫస్ట్ క్లాస్ పాస్ కాగానే మార్క్స్ వేసేసినాడు. అప్పటితో ఆగిపోయిందా? ఇంకొక టెంప్టేషన్, ఇంకొక శోధన, ఇంకొక పరీక్ష. యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు పరీక్ష, పరీక్ష, పరీక్ష. గట్టిగా చేపట్లు కొట్టండి. 13 సంవత్సరాలు దేవుడు అణిచివేసి తన హృదయంలో ఉన్నది తెలుసుకొని 30 ఇయర్స్ రాగానే దేవుడు అంటున్నాడు, యోసేపు నేను నమ్ముతున్నాను, నీవు నాకు భయపడేవాడివి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. Come on, I want to bless you, Joseph. ఇదిగో ఈ దేశానికే నేను అధిపతిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. చేతులు పైకెత్తి గట్టిగా చేపట్లు కొట్టాలి. దేవుడు నిన్ను నమ్మాలి అంటే, భవిష్యత్తులో నీకు మహిమ కలిగిన బాధ్యతలు ఇవ్వాలి అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. గట్టిగా చేపట్లు కొట్టాలి. కాలేజ్కి వెళ్ళగానే పరీక్ష, కంపెనీకి వెళ్ళగానే పరీక్ష, ఉద్యోగానికి వెళ్ళగానే పరీక్ష, కుటుంబంలో ఉండగానే పరీక్ష, రోడ్డు మీద నిలబడగానే పరీక్ష, బస్ ఎక్కగానే పరీక్ష, పెళ్ళికి పోగానే పరీక్ష, ఎక్కడికి పోయినా కానీ నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. యవ్వన వయసులో ఉన్న నిన్ను, నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి ఆ యవ్వనస్తుని దేవుడే పంపుతాడు. చప్పట్లు కొట్టండి. అంత ఆ టైంలో నా బిడ్డ నాకు సహకరిస్తుందా, సాతానికి సహకరిస్తుందా అని పరీక్షిస్తాడు. ఆ టైంలో నువ్వేం చేయాలంటే ఆ స్థలాన్ని నుంచి విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలా. చప్పట్లు కొట్టండి. అంత టిక్కేస్తాడు. కాలేజ్కి వెళ్ళగానే నీ స్నేహితులందరూ కూడా ఆయా లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మరలాను పరీక్షింపబడతావు. ఆ టైంలోనే ఆ పరీక్షలలో కూడా నువ్వు పాస్ కావాలా. ఈ విధంగా నువ్వు గొప్పవాడివి కావాలంటే నీ ముందు దేవుడే ఒక శోధన అనుమతిస్తాడు. యోసేపు 13 సంవత్సరాలు శోధించబడ్డాడు. దానియేలు 70 సంవత్సరాలు శోధింపబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. 70 సంవత్సరాలు గడిచిపోయినాయి. తనకు 85 సంవత్సరాలు వచ్చినప్పుడు పరలోక ప్రత్యక్షతను దేవుడించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆదాము అవ్వను పరీక్షించటానికి ఏదేను తోటలో దేవుడు ఒక చెట్టును పెట్టాల. ఆమెన్. ఏ ఆదాము అవ్వ యొక్క పరిశుద్ధత, నీతి, నిజాయితీ, విధేయత,
హృదయంలో ఉన్నది దేవుడు తెలుసుకోవాలి అంటే ఆదాము అవ్వా వెళ్ళి ఆ చెట్టు ముందు నిలబడాలా. హల్లెలూయా. ఆకర్షింపబడే ఆ చెట్టును దేవుడు పెట్టినాడు. ఎన్నో చెట్లున్నాయి, ఆ చెట్టు ఆకర్షింపబడుతున్నది, ఆకర్షింపబడుతున్నది, ఆకర్షింపబడుతున్నది. కానీ ఆదాము అవ్వా వెళ్ళి ఆకర్షింపబడుతున్న ఆ చెట్టు ద్వారా పడిపోయినారు. దేవుడు ఆదాము అవ్వ హృదయంలో ఉన్నది తెలుసుకుంటుండే టైంలో ఆదాము అవ్వ 101% ఫెయిల్ అయిపోయినారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి, చాలాసార్లు దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు బిడ్డ, ఎన్నో ఎన్నో దీవెనలు నీకు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆయన నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయినావు, నీకు బ్యాక్లాగ్స్ మిగిలిపోయినాయి, నీవు రీచ్ కావలసిన డెస్టినీ గమ్యానికి నువ్వు చేరలేకపోయినావు, ఇంకా నీ బ్లెస్సింగ్స్ అన్నీ రోజుకి రోజుకి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. కానీ ఈరోజు దాకా నువ్వు ఫెయిల్ అయిపోయినావేవో, కానీ ఈ మెసేజ్ విని నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ కాబోతున్నావు. గట్టిగా, నువ్వు సినిమాలు చూస్తావో లేదో దేవుడు పరీక్షిస్తాడు, నువ్వు సీరియల్ చూస్తావో లేదో పరీక్షిస్తాడు. ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు అందరూ కాపీ కొడుతూ ఉంటే నువ్వు కాపీ కొడతావో లేదో పరీక్షిస్తాడు. ఆమేన్. నీ ఉద్యోగంలో అందరూ లంచాలు తీసుకుంటూ ఉంటే నువ్వు లంచాలు తీసుకుంటావో లేదో పరీక్షిస్తాడు. హల్లెలూయా. ఈ గొప్పవారంతా, హీరోస్ అంతా కూడా ప్రతి పరీక్షలలో పాస్ అయినారు, గొప్పవారైనారు. మమ్మల్ని 1995 నుంచి 2010 దాకా నలిపివేసినాడు దేవుడు, నల్లిని నలిపినాడు. మా పేదరికం తెలుసు అంకుల్కి, దయారావు అంకుల్కి. మా ఇంట్లో మంచాలు లేకపోతే అంకుల్ తన మంచాలు తెచ్చి మా ఇంట్లో డంప్ చేసి వెళ్ళినాడు అంకుల్. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేకపోతే తన ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ ట్రాలీలో ఎక్కించుకొని తెచ్చి, సేవకుడు కదా మంచి స్థాయిలో ఉండాలని, తన డైనింగ్ టేబుల్ తీసుకొని ఆంటీ అంకుల్ వచ్చి మాకు ఇచ్చి వెళ్ళిపోయినారు. ఏంటిది అంకుల్ ఆంటీ అంకుల్ ఇస్తున్నారంటే, మీరు దైవజనులు, మీరు మంచి స్థాయిలో ఉండాలా. నలిపివేసినాడండి దేవుడు 1995 నుంచి. తను మమ్మల్ని నలిపివేస్తుంటే మా పిలుపుకు మేము దూరం కాలే, మేము మరలా మేము సెక్యులర్ జాబ్స్ వెళ్ళటానికి ప్రయత్నించలే. తాను మమ్మల్ని నలిపివేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య మేము గట్టిగా పట్టుకున్నాం. ఒకరోజు భోజనం ఉంటే ఒకరోజు భోజనం ఉండేది కాదు, ఏదో ఒకరోజు, ఒకరోజు నేను తింటే ఒకరోజు మమ్మీ తినేది. నేను ఇంచుమించు 18-19 ఇయర్స్ నుంచి కూడా నాకు ఒకటే ఒక ఊట భోజనం. కొన్నిసార్లు ఆకలితో భోజనం తిందాము అని అనుకునే లోపు అని మా తలుపు కొట్టేటోడు ఎవరైనా సేవకుడు వచ్చి, ఎందుకంటే మమ్మీది రైల్వే క్వార్టర్ కాబట్టి పల్లెటూర్లలో ఉన్న సేవకులు రాత్రి మా ఇంట్లో పండుకొని ప్రొద్దున భాగ్యనగర్ ట్రైన్ ఎక్కించి వచ్చేవారు. అంత దూరం నుంచి ప్రొద్దున భాగ్యనగర్ వాళ్ళకి అందదని మా ఇంటికి వచ్చి రాత్రి రెస్ట్ తీసుకొని పొద్దున్న భాగ్యనగర్ ఎక్కేవారు. మంచి ఆకలితో ఇక తిందామని కూర్చోగానే అని ఒక దైవజనుని దేవుడు పంపించేవాడు. అప్పుడు విసుక్కుంటూ సనుక్కుంటూ, అబ్బా వీళ్ళు ఇదే టైంకి వచ్చారు, ఇదే టైంకి వచ్చారు అని అనుకోలే. కానీ చెంబెడు నీళ్లు దాగి ఆ దైవజనునికి భోజనం పెట్టి నీళ్లు దాగి పండుకున్న వాళ్ళం మేము. మేము ఆ భోజనం తింటామా, సనుగుతామా, గునుగుతామా, ఆ దైవజనునికి పెడతామా లేదా అని మమ్మల్ని మా హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి దేవుడు మమ్మల్ని పరీక్షించినాడు. ఆ టైంలో కూడా
ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాము. ఈరోజు మీరు మమ్మల్ని చూస్తున్నారు కానీ అప్పుడు మాతో ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరు లేరు, చివరికి ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఇద్దరము గువ్వల్లాగా అడవిలో మూలుగుతూ ఉండేవారు. అప్పుడు దేవుడు అనేవాడు, అబ్రహామును పరీక్షించినట్లు నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను. గట్టిగా చేపట్లు కొట్టాలంతా. ప్రతి పోరాటాలలో విజయం పొందుకున్నాం. ఈరోజు ఈ బ్లెస్సింగ్స్ రావటానికి కారణం, నిన్న ఫ్రిడ్జ్ తెరిస్తే ఎన్ని స్వీట్స్ ఉన్నాయి, మా స్టూడెంట్స్కి మా స్టాఫ్కి ఇట్లా ఇట్లా తీసి ఇచ్చేస్తాం, కానీ ఒకరోజు ఇంత స్వీట్ తినడానికి చేతులు డబ్బు ఉండేది కాదు. టీ తాగటానికి హోటల్లో డబ్బాలో పడేసిన ఆ యొక్క డస్ట్, ఐ మీన్ టీ డస్ట్ తెచ్చుకొని మరలా కాసుకొని తాగిన అనుభవం మాది. కానీ ఆ పోరాటాలలో దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడని అనుకొని ఏ సైన్యం గట్టిగా పట్టుకున్నాం. దైవజనులు వచ్చి తలుపు కొట్టగానే దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడని అనుకొని యేసయ్యను గట్టిగా పట్టుకున్నాం. అప్పుడే దైవజనులు ఏమన్నారంటే, ఈ ఇల్లు రొట్టెల ఇల్లు అన్నారు చప్పట్లు కూడా. ఈరోజు ఎట్లా దీవించినాడంటే దేవుడు, ఏ కొరత కూడా మా ప్రాంగణంలో ఉండదు. వందలాది 300,000 ప్రజల మందికి 23rd ప్రభు ఉచితంగా భోజనాలను సిద్ధపరిచినాడు. చేతులు పైకెత్తి గట్టిగా 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 నల్లిని నలిపినట్టు నలిపి 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 నలిపి. అందుకనే బంగారం ఉన్నట్ట ఆ కంసాలి సుత్తతో కొడుతూ 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 ఉంటే బంగారం అంటుందట, ఎందుకయ్యా ఇంత విలువైన దాన్ని నన్ను నలుపుతున్నావంటే, మాట్లాడకు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. హల్లెలూయా. కొడుతూనే ఉంటాడట, అగ్నిలో కాలుస్తూనే ఉంటాడట, కాలిచి 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 ఎప్పటిదాకా కాలుస్తాడంటే ఆ యొక్క బంగారంలో తన ముఖము కనబడే అంత వరకు కాలుస్తాడట. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. మనలను కూడా దేవుడు ఎందుకు నలుపుతాడో తెలుసా బిడ్డ? ఆయన స్వరూపం మనలో కనబడటానికి. నేను నిన్ను పుట్టము వేసి తిని, ఇబ్బంది కొలిమిలో పుట్టము వేసి తిని నా నిమిత్తమే మమ్మల్ని పుట్టం వేసినాడు, ఎందుకంటే మీకోసమే. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవ్వరివైనా కావచ్చు బిడ్డ, భయపడకు బిడ్డ, ప్లీజ్. శ్రమలు రాగానే కృంగిపోకు, చాతగాని వాడవవుతావు. దేవుడిని అలచి వేస్తుంటే మౌనంగా ఉండవు, నీ భర్త బెల్ట్ తీసి కొడతా ఉంటే మౌనంగా ఉండవు, నీ భయంకరమైన మాటలు నీ భర్త అంటా ఉంటే మౌనంగా ఉండవు, నీ అత్తగారు నీ మీద అనేక మాటలు అంటా ఉంటే మౌనంగా ఉండవు. ఎన్ని పోరాటాలు వచ్చినా జస్ట్ బి సైలెంట్, మౌనంగా ఉండవు. ప్రతి పరీక్షలో దేవుడు నిన్ను చూసి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొని ఒకరోజు సడన్ గా నీ తలను పైకెత్తుతాడంత. యోసేపు ఎంతసేపు ఉన్నాడండి ఫరో ముందు? జస్ట్ 10 minutes బస్. కిత్నా మినిట్? 10 నిమిషాలు ఉన్నాడు. 10 నిమిషాల యోసేపు చరిత్ర మారిపోయింది. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. దానియేలు ఎన్ని నిమిషాలు ఉన్నాడు నెబుకద్నెజర్ ముందు? 10 నిమిషాలు. 13 సంవత్సరాలు నలిపి 10 నిమిషాలలో చరిత్ర మార్చాడు దేవుడు. వా, ఆ దేవుడు అండి మేము సేవిస్తున్న దేవుడు. చప్పట్లు కొట్టాడు అంత. హల్లెలూయా. నీ చరిత్ర మార్చడానికి 10 నిమిషాలు చాలు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. 10 నిమిషాలు చాలు. స్మరణ, నీ శ్రమను నేను ఎరుగుతున్నా, నీ దారిద్రతను నేను ఎరుగుతున్నా, ఇదిగో అంతం వరకు మరణం వరకు నమ్మకంగా ఉండము. హల్లెలూయా. నేను నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి.
తండ్రి, ఎంతమంది ఈరోజు వర్తమానం ద్వారా స్మూర్ణ సంఘాన్ని మా ముందు ఉంచి లోతైన ప్రత్యక్షతను మాకిచ్చి ప్రభా ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడిన విధానంకై మీకు వందనాలు, స్తోత్రాలు. చాలాసార్లు పరీక్షింపబడి విఫలమైపోయినాం, కానీ ఇక పరీక్షలలో నీకు మహిమకరంగా బ్రతకటానికి బిడ్డలందరికీ నీ అత్యధికమైన కృపని ఇవ్వండి నాయన. నీ రాకడ కోసం బిడ్డలను సిద్ధపరచండి, జీవకిరీటం పొందుకునే కృపను అనుగ్రహించండి. ఎంత బిడ్డలు లాస్ అయిపోయినారో ఏడంతలు బిడ్డలకి ఆశీర్వాదాలు ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడికి. ఎన్ని సంవత్సరాల అలవాటు ఉంది నీకు? నాకు వన్ ఇయర్. లాస్ట్ వీక్ వచ్చావా? అప్పటి నుంచి మానేసావు? తాగట్లేదు. అప్పుడు ఏమైనా దైవ సేవకుడు ప్రార్థన చేశారా? అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు నేను కింద పడిపోయాను. కింద పడిపోయావు? ప్రేయర్ చేశారు. అప్పటి నుంచి ఏమి లేదు ఇక పూర్తిగా? ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ఎంతకాలం నుంచి అలవాటు ఉంది? 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ 3 ఇయర్స్ అవుతుంది. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు వస్తున్నావు? వస్తుంది. అప్పుడు మారు మనసు పొందావు? మారు మనసు. ఇక ఏమి లేదు త్రాగుడు? ఏం లేదు. అప్పటి నుంచి ప్రభువులో ఉన్నారు? నేను 16 సంవత్సరాల నుంచి తాగేది మమ్మీ. 16? నీకు ఏజ్ 16 సంవత్సరాల. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి రావటం 8 సంవత్సరాలు. అది సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి మానేసావు? అప్పటి నుంచి మానేసిన. పూర్తిగా ఇప్పుడు తాగాలనిపిస్తలేదు? ఏమి లేదు. ఏమి లేదు. సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నాకు తాగు. 6-7 ఇయర్స్ నుంచి అలవాటు. అయితే డాడీ లాస్ట్ ప్రేయర్ చేసినప్పుడు. ఎప్పుడు ప్రేయర్ చేశారు? లాస్ట్ ఇయర్ ప్రార్థన చేశారు. త్రాగుడు మానేసిన వారి కోసం. అప్పుడు మారిపోయావు? అప్పుడు మారిపోయాను. అప్పటి నుంచి ఏమి లేదు. ఇప్పుడు పూర్తిగా? పూర్తిగా. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ఎప్పటి నుంచి అలవాటు ఉందా? నాకు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నేను ఇక్కడికి వచ్చి 4వ వారం. ఇది 4వ వారం. నేను వచ్చిన రోజు ప్రైజ్ చేసినాను. వచ్చిన రోజు ప్రార్థన చేశారు. అప్పటి నుంచి మారిపోయాను. ఇంతవరకు లేదు. ఆ ఆలోచన రాలేదు మేడం. మనసు లేదు. ఎవరు నేను ఇక్కడ మార్చింది? యేసయ్యా. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ఎప్పటి నుంచి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు త్రాగుడు అలవాటు. ఎప్పుడు వచ్చావు నాన్న? ఇక్కడికి రాబట్టి. అప్పటి నుంచి మారిపోయావు? తాగుడు అలవాటు ఏమి లేదు. పూర్తిగా? ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ఎంతకాలం నుంచి అలవాటు? 10-12 సంవత్సరాల నుంచి. 10-12 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చావు నాన్న ఇక్కడికి? ఇక్కడికి 1 సంవత్సరం నుంచి వస్తున్నావు. 1 సంవత్సరం నుంచి. అప్పటి నుంచి మారిపోయావు? బెల్లం పెళ్లికి 50 డేస్ ప్రార్థనకు వచ్చినాము. అక్కడ బంద్ చేసాం. బంద్ అయింది. దాని మీద మనసు లేదు. ఏం లేదు. పూర్తిగా మారిపోయావు? పూర్తిగా మారి. మందిరానికి వస్తున్నాం. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ 4 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నా. నేను అప్పుడు అయ్యగారు మమ్మల్ని ఒక రోజు మైక్ దగ్గర పెట్టినా, లేచి నిలబడం అన్నాడు. తాగుబోతులు అంతా లేచి నిలబడం అంటే అప్పుడు నేను లేచి నిలబడ్డా. ఆ 1 సంవత్సరం నుంచి ఇంతవరకు దాని మీద ఆలోచన లేదు. 100 మంది నా పక్కన కూర్చొని తాగినా దాని మీద మనసు రాదు. రాదు. లేదు. లేదు. ఆలోచన. గట్టిగా చెప్పలు కొడదాం. అందుకనే ఈరోజు చెప్తున్నా, ఎంతమంది ఇక్కడ ఉన్నారో, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో, పీజీ కాలేజీకి చాలా మంది ఇలాంటి వారు వస్తున్నారు. త్రాగుడికి బానిసైన వారు మారు మనసు పొందుతున్నారు. వారి జీవితాలు మార్చుకుంటున్నారు. క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతున్నారు. అందుకనే మీరు రండి, పీజీ కాలేజీలో జరిగే మార్నింగ్ ఈవినింగ్ ఆరాధనకి ఎలాంటి వారినైనా మీరు తీసుకురండి. వీళ్ళందరినీ మార్చిన యేసయ్య మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక.